నమస్తే. ఏదైతే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం దాదాపు ఇప్పటి వరకు కూడా రాష్ట్రం అంతటా ప్రచారం జరుగుతుంది. ఆయన అవినీతి పరుడు, ప్రజల సొమ్ము యువత సొమ్ము దోచుకున్నాయి, ప్రజలకు ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఉన్నాడు, అందుకే ఈరోజు జైల్లో ఉన్నాడు అని ఈవెన్ బెయిల్ పిటిషన్లు కూడా వాయిదాలు వేసుకుంటూ లేకపోతే కోర్టులు ఆయన మీద ఇంకొక కేసులు స్వీకరించడం ఎలా అనిపిస్తుంది? అసలు మీకు ఏం చెప్తారని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళ బాబే ఏం చేయలేకపోయాడు ఇంతవరకు. ఎందుకంటే గతంలో వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కేసులు చంద్రబాబు గారి మీద వేయటం, నిర్దోషిగా చంద్రబాబు నాయుడు బయటకు రావడం జరిగింది. ఇవాళ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఏదైతే తను 16 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చాడో, ఏదో ఒక అవినీతి మరకతో చంద్రబాబు నాయుడు గారిని 16 రోజులన్నా జైల్లో ఉంచాలని ఒక కుట్రపూరితంగా చంద్రబాబు గారు 2021లో ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేయబడిందో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి పేరు దాంట్లో లేదు. ఇవాళ ఎటువంటి ఆధారాలు కోర్టుకు సమర్పించలేని పరిస్థితుల్లో వాళ్ళకున్నటువంటి సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని కానివ్వండి, హైకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి తను ఏది చెప్తే అది పాటించాలని ఒక నియంత ధోరణతో చంద్రబాబు గారిని కనీసం ఎటువంటి ప్రూఫ్లు లేకుండా కూడా అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్కి అప్పచెప్పండి, మేము అప్పుడు ఆయన్ని విచారించి ఆయన ఎక్కడ ఏం చేశాడనేది మేము చెప్తామని చెప్పి సిబిఐ తరపు న్యాయవాది నిన్న మొన్న కోర్టులో వాదించడం కూడా చాలా శోచనీయం. ఇప్పటివరకు ఏదైతే న్యాయస్థానాల మీద ఉన్న నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ఇలా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది, ఇలాంటి పరిణామాలు చూస్తుంటే న్యాయస్థానాల మీద కూడా కించిత్తు అనుమానం వచ్చే పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే ఒక మర్డర్ కేసులో నిర్దోషిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వాళ్ళ బయట తిరుగుతూ ఉన్నాడు, ఇప్పుడే తెలిసింది వాళ్ళ తండ్రికి కూడా ఇప్పుడే బెయిల్ మంజూరైందని చెప్పి, భాస్కర్ రెడ్డికి కూడా బెయిల్ మంజూరైందని కూడా ఇప్పుడే తెలిసింది. అంటే వాళ్ళు ఏ పని అయితే ఏ మర్డర్ని అయితే చేశారో దాంట్లో బెయిల్లో ఉన్నారే తప్ప ఏ కేసులో ఈయన అవినీతి చేశాడో నిరూపించలేక ఇప్పటి వరకు కూడా సిబిఐ తరపు న్యాయవాది ఈయన పలానా సాటి నుంచి ఈయనకి డబ్బులు వచ్చినాయి, పలానా వాళ్ళ పేరుతో మళ్లించగలిగారనే ప్రూఫ్ అనేది లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ, తెలుగు యువత కూడా, రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడికక్కడ రిలేన్ అయిన హార్దక్షతో ఎండగడుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎప్పటిక ఇప్పుడు కాకపోతే రేపు కానివ్వండి, రేపు కాదు ఎల్లుండి కానివ్వండి, ఈ జగన్మోహన్ రెడ్డి తలొంచి చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా బయటకు వస్తారనే నమ్మకం మాకుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కేసులు, ఇందాక చెప్పిన విధంగా దరిదాపుగా 40 నుంచి 60 కేసుల వరకు చంద్రబాబు గారి మీద, వీళ్ళ తండ్రి తరం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన మీద రకరకాల కేసుల్లో నిరీక్షణ జరిగింది. దేంట్లో కూడా ఒక్కరోజు కూడా జైలు శిక్ష చేయకుండా ఆయన బయటకు వచ్చాడు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఒక కుళ్ళు కుచిత్రంతోనే చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రకాలుగా ఇరికించారని చెప్పి మేము భావిస్తాం. నమస్తే. మరి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఎలా చూడవచ్చు అంటారు, అంటే అవినీతి చేశాడని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు స్కిల్ స్కామ్లో, మీరేమంటారు అసలు? అంటే ఈ అరెస్ట్, ఈ రిమాండ్ పంపించడం, ఈ ప్రక్రియ చూస్తే కనుక రిమాండ్ రిపోర్ట్లో ఊరికినే కేవలం అటెల్లే ఇటెల్లే చివరికి చంద్రబాబు ప్రమేయం అని చెప్పే మామూలు ఒక రాతపూర్వకమైన ఉంది తప్పితే అసలు ఎలా చేశారు అనేది ఒక్క ఆధారం కూడా లేదు. ఆ రోజు కార్యదర్శి గారు లెటర్ రాశారు, ముఖ్య కార్యదర్శి గారు సందేశాలు ఇచ్చారు, గుజరాత్ వెళ్ళారు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూశారు, పరిశీలించారు, రికమెండ్ చేశారు. ఈరోజు ఏదైతే అజయ్ కళ్ళం రెడ్డి గారు లేకపోతే ప్రేమచంద్రారెడ్డి గారు వాళ్ళందరూ ఆ రోజు కమిటీల్లో ఉండి వాటిని సిఫార్సు చేసి ఆ లెటర్ని మాత్రం ఈరోజు బయట పెట్టట్లేదు. అక్కడ సిఫార్సు చేసినా ఈరోజు ఏదైతే ప్రభుత్వంలో స్థానంలో ఉన్న అజయ్ కళ్ళంరెడ్డి గారు ప్రేమచంద్రారెడ్డి గారిని మాత్రం ఎక్కడా ఏమాత్రం బయట పెట్టకుండా కేవలం అటెళ్ళింది ఇటెళ్ళిందని షెల్ కంపెనీలు అంటున్నారు. ఆయన హిస్టరీలోనే 14 ఏళ్ళ ఆయనకున్న ఏకైక మార్క్ ఏంటంటే ఎన్నాళ్ళు అవినీతి పాల్పడకుండా కేవలం ఆయన హెరిటేజ్ ద్వారా ఆయన లాభార్జన చేసుకోవడమే ఆయనకున్న ఏకైక ఆదాయ వనరు. ఇలా చేసేవాడైతే 1999 అప్పటి నుంచి అధికారంలో ఉన్నప్పుడే హైటెక్ సిటీల్లో ఎన్నో భూములు స్కామ్లు చేసేవాళ్ళు, ఈ పాటికి ఎక్కడో ఉండేవాళ్ళు. ఎలాంటి లాభాపేక్ష, అలాంటి అర్జన్ లేకుండా ఆయన చూసిన దానికి ఒక్కటే నిదర్శనం. రెండోది ఏంటంటే పీటీ వారెంట్ వేసి కావాలని అంటే ఏంటంటే ఇది ఒక సైకో, అంటే సునకానందం పొందడానికి నేను ఇన్నాళ్ళు 16 నెలలు జైల్లో ఉన్నాను, నేను జైల్లో ఉండాలి, దానివల్ల క్యాడర్కి ఆత్మస్థైర్యం కోల్పోయిద్ది, పార్టీ నాయకులు లేకపోతే అధోగతి పాలైపోతారు,
తద్వారా మనం ఎన్నికల్లో లాభ పొందాలన్న ఏకైక ఎజెండాతో రేపొద్దున ఈ రోజు కావచ్చు, ఈ రోజు మాకు వాళ్ళ నాయకులు అంటున్నారు రేపో మాపో నారా లోకేష్ గారని చెప్పి అవినీతి మార్గం ఈరోజు బుర్ర తుడుచుకోవడం మేము చేసే ప్రక్రియ తప్పితే బుర్ర చల్లుకోండి అంటే మాకు టైం వస్తుంది, ఖచ్చితంగా దాన్ని నిరూపిస్తాం. సీమెన్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ మామూలుగా బహిర్గతంగా వాళ్ళ క్రెడిబిలిటీ పోగొట్టుకోరు కదా ఎవరు. ఆ కంపెనీ మామూలుగా బహిర్గతంగా వచ్చి మేము ఈ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి లేకపోతే ఒకటి కమిషన్కి ఇచ్చి మల్టీనేషనల్ కంపెనీ జర్మనీలో కానీ వీటిల్లో కానీ కమిషన్లకు ఇచ్చి బతికేస్తంత స్థాయి మాది కాదు. మాది లక్షల కోట్ల టర్న్ ఓవర్, ఇది చూస్తే 54 కోట్లు 60 కోట్లు ప్రభుత్వం మాకు కేటాయించింది. సిఫార్సులు అంటే మనం కనుక ఒక గ్రామ పంచాయతీలో కనుక కార్యదర్శో లేకపోతే ఇంకొక అసిస్టెంటో తప్పు చేస్తే సర్పంచ్ తప్పు చేశారని ఎట్లాగైతే నిందిస్తారో అది ఎక్కడో కార్యదర్శులు కేంద్ర స్థాయిలో అది ఇంకా తప్పు నిర్ధారణ కావాలా, ఉంటే ముందు వాళ్ళపైన యాక్షన్ ఉండాలి. ఐవీఆర్ కృష్ణారావు గారి మీద యాక్షన్ లేదు, ప్రేమానంద రెడ్డి గారి యాక్షన్ లేదు, అజయ్ కళ్ళమ్మ రెడ్డి గారి మీద యాక్షన్ లేదు, ఏమీ లేదు. షెల్ కంపెనీలు ఓపెన్ చేశారు, డైవర్ట్ చేశారు. ఎలా చేశారంటే 5 రోజులు మాకు టైం కావాలి. ఆ టైం లేనోడు కేసు ఎందుకు వేయాలి, ఆయన రిమాండ్ ఎందుకు పంపించాలి ప్రజాప్రతినిధులు? ఏమన్నా అవసరమైతే పీటీ వారెంట్ అంటే నేను ఉన్నానో లేదో సంబంధం లేదు. రేపొద్దున మా పేర్లు కూడా పలానా వెంకటేష్ గారు ఉన్నారు అంటే ఉంటే ఇక అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పంపించేస్తే అంటే ఇది తులుపుకోవడానికి 16 రోజులు 2 నెలలు పట్టిద్ది. ఈ లోపల మేము చేయాల్సిన ఈ స్కామ్లు లేకపోతే దొంగోట్లు చేర్చడం కానీ ఇట్లాంటివి కానీ ఏదోటి వాళ్ళు మామూలుగా అంగళ్ళు కానీ ఇటన్నీ చూశారండి. చూసి అమ్మ ఈ పెద్ద ఆయనకి అసలు తగ్గ క్రేజ్ తగ్గట్లేదు, మనం చేయగలిగింది ఏమి లేదు అనుకున్నారు. చివరికి ఏం చేశారనంటే మనం ఓడిపోబోతున్నాం, ఈయన ఎట్లాగట్లా కేసుల్లో నిందించి భవిష్యత్తులో మనం కేసుల్లో ఉన్నాడన్న మా ప్రాపగాండాను తెద్దామన్న ఉద్దేశంలో ఉన్నారు. అయితే అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ బెయిల్ పిటిషన్ మామూలుగా హైకోర్టులో ఎక్కడ ప్రథమంలో వేయలా. ఎప్పుడైతే న్యాయస్థానాలు కూడా న్యాయం దూరంగా ఉందన్న అనిపిస్తున్న భావన అంటే ప్రతీది మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఉందనేది ఈరోజు నిరూపితం అవుతుందంటే ఎంత వ్యవస్థలు ఎంత దూరం పోతున్నాయి అనేది మనం దీనికి నిదర్శనం, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అన్న ఏం మరి ఈ అరెస్టుతో సింపతి వేవ్ ఏమన్నా క్రియేట్ అయింది అనుకోవచ్చు అంటారా చంద్రబాబు నాయుడుకి? ఏం అసలు 100కు 2000% సింపతి వేవ్ క్రియేట్ అయింది, 100కు 2000% సింపతి వేవ్ క్రియేట్ అయింది. తటస్థుల్లో కూడా 72 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారే అసలు ఏమీ ఉండదే, ఆయన స్కామ్ చేశాడా అన్న ఉద్దేశంలో మామూలు సామాన్య ప్రజలు ఇంట్లో గృహిణులు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు అయ్యో పాపం ఆ పెద్ద ఆయన్ని ఈ వయసులో 72 వయసులో రిమాండ్ విధించడం ఏంటి అన్న భావన అయితే సింపతి వేవ్ క్రియేట్ అయింది. ఖచ్చితంగా ఇది వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గుణపాఠం పెట్టింది. అన్ని రోజు ఒకలాగా ఉండవు బ్రదర్, యోగళం పాదయాత్రను ఇలాగే ఆపారు, కావాలని చెప్పి రాళ్ళు ఇసిరేశారు. ఆ రోజు ప్రత్యేకంగా సాక్షిని నేను. భీమవరంలో 50 మంది జెండాలు పట్టుకొని వైసీపీ జెండాలు కవిపి చర్యలకి ఆ రోజు ప్రత్యక్షంగా యోగళంలో 208 రోజులు నారా లోకేష్ గారితో ప్రయాణం చేసిన వ్యక్తి నేను. ఆ రోజు భీమవరంలో జరిగింది 50 మందిని పక్కన కూర్చోబెట్టి రాళ్ళు ఇసిరేసి 307 అటెంప్ట్ మర్డర్ యోగళం వాలంటీర్ల మీద నమోదు చేశారు. ఇక్కడున్న వాళ్ళు చాలామందికి తెలియకపోవచ్చు ఆ రోజు జరిగిన ఎంత. ఆ రోజు కూడా అంతే కోర్టుకు పంపించారు, మెజిస్ట్రేట్ కోర్టుకు పంపించారు, అన్ని వాదనలు విన్నారు. హైకోర్టు అడ్వకేట్లు వచ్చి మా తరపున వాదించారు 307 కేసు. వాళ్ళెవరు ఇప్పుడు మన మీద రాయి ఇసిరేస్తే మనం క్షతగాత్రులు అయితే మన మీద మర్డర్ కేసు పెట్టవేంటి? 39 మంది ఏమీ లేదు, 39 మంది వాలంటీర్లు రక్షణ కవచంగా లోకేష్ గారికి ఉన్నారన్న ఏకైక ఉద్దేశంతో అక్కడ కూడా ఏదో ఈ యువత యోగళం పాదయాత్ర నిర్వీర్యం చేసి ఆయన పాదయాత్ర లిమిట్ని ఈయన క్రాస్ చేయకూడదని ఏకైక లిమిట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కిలోమీటర్లు పయనం చేశారో ఆ రికార్డునైనా మనం లాస్ట్లో డిస్టర్బ్ చేశాం, కోలుకోలేని దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు తప్పితే గోదావరి జిల్లాలో విపరీతమైన సానుభూతి తటస్థుల దగ్గర నుంచి మామూలు నుంచి యోగళం పాదయాత్ర ఆగనేయండి వినండి. వ్యవస్థల్లో పెట్టుకొని ఎంతమందినైనా ఆపగలరు, ఎంత ప్రజలు గమనిస్తున్నారు, ఇవన్నీ చూడాలి. ఖచ్చితంగా మేము తిరిగి పాదయాత్ర మొదలెడతాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, ఈ సింపతి వేవ్ కానీ దీనివల్ల మాకు ఓటు పర్సంటేజ్ పెరిగిందే తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏదో అమాయకత్వంలో తీసుకున్న ఈ పిచ్చి చర్య తప్పితే వేరేదేది కాదని ఈ సందర్భంగా మేము మనవి చేస్తాం.